అద్భుత సినీ సంగీత కార్యక్రమం స్వరాభిషేకం సుమధురాలు మీ అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నాయి. ఈనాటి స్వరాభిషేకం సుమధురాలు కార్యక్రమంలో ఘనత వహించిన సంగీత దర్శకులు స్వరపరిచిన అమూల్యమైన గీతాలను మీకు అందిస్తున్నాం. అందుకోండి, ఆనందించండి. అజరామర గాయకులు ఘంటసాల మాస్టర్ 10,000 పాటలు పాడారంటే ఎవరూ ఆశ్చర్యపోరు. కానీ ఆయన 110 తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చిత్రాలకు స్వరాలు సమకూర్చారు అంటే కొంతమంది ఆశ్చర్యపోవచ్చు. ఓ పక్క పాటలు పాడుతూ అన్ని చిత్రాలకు సంగీతం సమకూర్చడం అంత సునాయాసం కాదు. ఆ ఘనత సాధించిన ఘంటసాల మాస్టర్కి జేజేలు పలుకుతూ ఆయన స్వరాలు అందించిన పాండవ వనవాసం చిత్రం కోసం ఘంటసాల మాస్టర్ సుశీల గారు ఆలపించిన ఈ సముద్రాల వారి గీతాన్ని కారుణ్య నిత్య సంతోషిని యుగళంలో వింటూ ఆనందిద్దాం. गिरी ने उमा देवी हरुणी सी
పాడించలేమా హిమగిరి సొగసు పంచం దాగా సినీ సంగీత ప్రపంచం మన్ననలందుకున్న మహానుభావుడు శ్రీ రాహుల్ దేవ్ బర్మన్ 34 వసంతాలలో 330కి పైగా చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన ఆర్డి బర్మన్ తెలుగులో స్వరాలు అందించిన చిత్రాలు 3 అంటే 3 1987లో రాకీ 1988లో చిన్ని కృష్ణుడు 1990లో అంతం 3 చిత్రాలలోనూ ఆయన స్వరాలు అందించిన పాటలు సంగీత ప్రియుల మన్ననలు అందుకున్నాయి ముఖ్యంగా అంతం సినిమా కోసం బాలుగారు అతి మధురంగా పాడిన ఈ సిరివెన్నెల గీతం సంచలనం సృష్టించింది ఆ పాటను ఇప్పుడు కూడా బాలుగారి గళంలోనే వినేద్దామా చెప్పింది నాతో నేనెవ్వరో ఏమిటో నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలో ఏమిటో నీనవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటో నీ నీడ చూపింది నాను ఇన్నాళ్ళలో ఏమిటో చిన్న నీ చేతిలో చదివాను నా నిన్నని నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని నాతో సాగిన నీ అడుగులు చూశాను మన రేపు పంచేందుకే ఒకరు బతుకెంత బరువుని ఏ తోడుకి నోచుకుని నడకెంత అలుపోవని పాపలలో ఉదయాలు కనిపించని నల్లని నీ తను పాపలలో ఉదయాలు కనిపించని వెన్నెల పేరే వినిపించని నడిదేయి కరిగించని నా పెదవిలోను ఇలాగే చిరునవ్వు పుడుతుందని
నీ సిక్కు నా జీవితా తొలి ముద్దు పెడుతుందని రెట్టింపు బరువెక్కును ఏనాడైతే ఈ జీవితం రెట్టింపు బరువెక్కును తను మనసు చెరి సగమని పంచాలి అనిపించును సరిగా అదే శుభము సంపూర్ణమయ్యేందుకు మనమే మరో కొత్త జన్మం ఉందేటి బంధాలకు నేనవ్వు చెప్పింది నాతో నేనెవ్వరు ఏమిటు నీ నీడ చూపింది నాలో ఇన్నాళ్ళలోకేమిటు పంతొమ్మిది వందల 1996లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన నిన్నే పెళ్లాడత చిత్ర సంగీతంతో తెలుగు పరిశ్రమకు పరిచయమైన సందీప్ చౌత మరో 2 ఏళ్లకే తన 3వ తెలుగు చిత్రం ప్రేమ కథకు సంగీతాన్ని అందించి తెలుగు స్వరప్రియుల హృదయాలను గెలుచుకున్నారు. 4 నంది పురస్కారాలను అందుకున్న ఈ ప్రేమ కథ చిత్రం కోసం రాజేష్ అనురాధ శ్రీరామ్ పాడిన సిరివెన్నెల గీతాన్ని రేవంత్ అనురాధ శ్రీరామ్ యుగళంలో వింటూ ఆనందించండి. దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ఒకరికి ఒకరని ముందుగా రాసే మనసున మనసై బంధం వేసే ఉన్నదో ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాక సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని స్వర్గం ఒకటి ఉంటుందని అంతా అంటే
పాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళ వరకు మనసులో ఉన్నాల జడి తెలియదు నిను చేరే వరకు ఎటలేదు జీవితం నువ్వే లేకపోతే కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు స్వర్గం ఒకటి ఉంటుందని అంతా అంటుంటేవేని నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు ఒకరికి ఒకరని ముందుగా రాసే ఉన్నదో మనసున మనసై బంధం వేసే ఏమో ఏమైనా నీతో ఈ పైన కడదాక సాగనా దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు నమ్మలేదు నేను నీటకు చేరే వరకు అపర స్వరబ్రహ్మగా ఖ్యాతిగాంచిన యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ స్వరకర్త సత్యం గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా సినీ జీవితాన్ని ప్రారంభించారు. దక్షిణాది భాషలో రూపొందించిన చిత్రాలన్నింటికీ హేమాహేమీలైన స్వరకర్తల దగ్గర పనిచేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. రామ్ గోపాల్ వర్మ రూపొందించిన రాత్రి చిత్రానికి నేపథ్య సంగీతాన్ని సమకూర్చారు. అలాగే అంతం సినిమాలో ఓ పాటను స్వరబద్ధం చేశారు. 1997లో సూపర్ హీరోస్ చిత్రానికి తొలిసారి సంగీతాన్ని సమకూర్చిన మణిశర్మ గారు ఇంతవరకు 200కి పైగా చిత్రాలకు మధురమైన సంగీతాన్ని అందించారు. రాబోయే చందమామ చిత్రం కోసం బాలుగారు చిత్రగారు పాడిన ఈ వేటూరి గారి పాట వింటే మణిశర్మ గారు ఎందుకు మెలోడీ బ్రహ్మ అయ్యారో అర్థమవుతుంది. ఇప్పుడు కూడా ఆ పాటను మనకు పాడి వినిపించబోతోంది బాలుగారు చిత్రగారే. మరి వినేద్దామా? వేణువేదం సంగీతమాలపించి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి జోడైన రెండు గుండెల ఏకతాళమో జోరైన యవ్వనాలలో ప్రేమ గీతమో పూల వాసలు వేణు వేదు సంగీతమాల పీచి సుప్రభాత వేళ శుభమస్తు గాలి వీచి సర్వం నీకై చేశా
చుక్కలు అష్ట దిక్కులు నిన్ను చూచు వేళ నిండు ఆశలే రెండు కన్నులై చూస్తే నేరాలా మచిలీపట్నంలో జన్మించిన మద్దూరి వేణుగోపాల్ మాస్టర్ ఆఫ్ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్గా ఖ్యాతిగాంచిన మనోహర్ బార్వే నడిపిన స్కూల్ ఆఫ్ మ్యూజిక్ నుండి మాస్టర్ డిగ్రీ తీసుకుని మాస్టర్ వేణుగా సినీ పరిశ్రమలో ప్రఖ్యాతులయ్యారు. ప్రముఖ సినీ సంగీత దర్శకులు భీమవరపు నరసింహారావు దగ్గర సహాయకులుగా చేరి సంగీతంలో అనుభవం గడిచారు. 1945లో వాల్మీకి చిత్రానికి తొలిసారి సంగీత దర్శకత్వం వహించిన వేణుగారు సారథివారి రోజులు మారాయి చిత్రంతో పరిశ్రమ దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత అన్నపూర్ణ వారి తోటికోడళ్లు చిత్ర సంగీతంతో స్వరకర్తగా అగ్రస్థానానికి చేరుకున్నారు. 35 వసంతాలలో కేవలం 60 చిత్రాలకు మాత్రమే స్వరకల్పన చేసి చిరకీర్తిని సంపాదించుకున్న మాస్టర్ వేణుగారిని అతను సంగీతం అందించిన తోటికోడళ్లు చిత్రంలో ఘంటసాల మాస్టర్ ఆలపించిన ఆత్రేయ గారి గీతంతో సంస్మరించుకుందాం. ఇప్పుడు ఆ పాటను మనకు వినిపించనున్నది కారుణ్య. పాల బుకల పసిడే చానా బుక మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా. కారులో షికారుకెళ్ళే పాల బుకల పసిడే చానా బుక మీద గులాబీ రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా. నిన్ను మించిన కన్నెలెందరో మండు టెండలో మాడిపోతే
నిన్ను మించిన కన్నెలెందరో మండుటెండలో ఆడిపోతే వారి బుగ్గల నిగ్గు నీకు వచ్చి చేరెను తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడే తాన నిలిచి విను నీ బడాయి తాలు తెలుసుకోయి నిజానిజాలు చలువరాతి మేడలో నా కులుకుతావే కుర్రదాన చలువరాతి మేడలో నా కులుకుతావే కుర్రదాన మేడగట్టిన చలువారాయి ఎలా వచ్చెనో చెప్పగలవా కడుపు కాలే కష్ట జీవులు వడలు విరిచి గనులు తొలిచి కడుపు కాలే కష్ట జీవులు వడలు విరిచి గనులు తొలిచి చెమట చలువను చేర్చిరాళ్లను తీర్చినారు తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడే చాన నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకోయి నిజానిజాలు గాలిలోన తేలిపోయే చీర గట్టిన చిన్నదాన గాలిలోన తేలిపోయే చీర గట్టిన చిన్నదాన చెలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు చిరుగు పాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళే నేసినారు చాకిరొకరిది సౌఖ్యమొకరిది సాగదింకా తెలుసుకో కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిడే తాన నిలిచి విను నీ బడాయి చాలు తెలుసుకోయి నిజానిజాలు స్వర మాంత్రికుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన తొలి చిత్రం తమిళంలో రూపొంది తెలుగులోకి అనువదింపబడిన రోజా. ఈ చిత్రం కోసం రెహమాన్ గారు స్వరపరిచిన బాణీలన్నీ వైవిధ్యంగా ఉంటాయి. ముఖ్యంగా బాలుగారు సుజాత గారు ఆలపించిన ఈ విషాద విరహ గీతం సంగీత ప్రియులను ఎంతగానో అలరించింది. రాజశ్రీ గారు రాసిన ఆ పాటను ఇప్పుడు మన కోసం పాడబోతోంది బాలుగారితో కలిసి అనురాధ శ్రీరామ్. La 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 la
ज्ञापकं गुलाबीलु पूसिन चिलिपिनव्वु ज्ञापकं अललु पोंगी पारिते चेलिय पलुकु ज्ञापकं मेघमाल सागिते मोहकथलु ज्ञापकं मनसु लेकपोते मनिषि एंदुकंट नीवु लेकपोते बतुकु दंड गंट కనిపించవు అందించవు తాడు నా చెల్లి రోజవి నాలో ఉన్నవి నిన్నే తలిచేనే కళ్ళల్లో నీవి కన్నీట నీవి కనుమూస్తే నీవి ఎదలో నిండేవి కనిపించవు అందించవు తాడు చెలియ చింత లేదు చల్లగాలి ఆగిపో మమత దూరమాయని చందమామ రాలిపో కురుల సిరులు లేవులే పూలవనం వాడిపో తోడులేదు గగనమా చుక్కలాగా రాలిపో మనసులోని మాట ఆలకించలేవా వీడిపోని నీడై నిన్ను చేరనీవా కనిపించవు అందించవు తాడు నా చెల్లి రోజవి నాలో ఉన్నవి నిన్నే తలిచేనే నేనే నా చెల్లి రోజవి నాలో ఉన్నవి నిన్నే తలిచేనే నేనే నీవి కనుమూస్తే నీవి ఎదలో నిండేవి కనిపించవు అందించవు తాడు గాయనంలోనే కాదు స్వర సంధానంలోనూ గంధర్వాంశ సంభూతులు మన బాలుగారు. 1977 నుండి 2003 వరకు 26 వసంతాలలో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సుమారు 60 చిత్రాలకు స్వరాలను సమకూర్చారు. తెలుగులో 31 చిత్రాలకు సంగీతం అందించిన బాలుగారికి తాను స్వరాలు అందించిన చిత్రాల్లో చాలా ఇష్టమైన చిత్రం 1985లో విడుదలైన జాకీ. ఎంతో ఇష్టమైన పాట ఆ చిత్రంలో జానకమ్మ పాడిన అలా మండిపడకే జాబిలి అన్న పాట. వేటూరి గారు రాసిన ఆ పాటను ఇప్పుడు శ్రీమతి నిత్య సంతోష్ని గళంలో వింటూ ఆనందిద్దాం. Mm-hmm.
1987లో చిన్న పూవే మెల్లపేసు అన్న తమిళ చిత్రంతో స్వరకర్తగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఎస్ఏ రాజ్ కుమార్ అతి తక్కువ కాలంలోనే మంచి సంగీత దర్శకుడిగా ఖ్యాతిగాంచారు. 1997లో కోడి రామకృష్ణ గారి పెళ్లి చిత్రంతో తెలుగు సినీ సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టి మధురమైన సంగీతాన్ని అందించారు. రాజ్ కుమార్కి మెలోడీలు తప్ప మరొకటి చేత కాదు అన్నంతగా పేరు తెచ్చుకున్నారు. అందుకో మచ్చుతునకే నువ్వొస్తావని చిత్రం కోసం బాలుగారు పాడిన ఈ చంద్రబోస్ గీతం ఇప్పుడు బాలుగారి గళంలోనే విందాం. కలలోనైనా కలగనలేది నువ్వొస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వొస్తావని. కలలోనైనా కలగనలేది నువ్వొస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వొస్తావని. ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది, నన్ను కమ్మనైన అమృతాల నదిలో ముంచుతున్నది. కలలోనైనా కలగనలేది నువ్వొస్తావని, మెలకువలోనైనా అనుకోలేదే నువ్వొస్తావని. ఓ
పెదవి పైన పుట్టు మచ్చ కాన చిందుతున్న నవ్వులలో నా స్నానాలాడన కన్నె గుండె పైన పచ్చబొట్టు కాన మోగుతున్న సవ్వడి వింటూ మోక్షం పొందన జానకి నీడే రాముని మేడ నీ జారిన పైటే నే కోరిన కోట తెలుగు భాషలోని వేల పదములు కరుగుతున్నవి నా వలపు భాషలోన చెరియ పదమే మిగిలి ఉన్నది కలలోనైన కలగనలేదేను వస్తావని మెలకువలోనైన అనుకోలేదేను వస్తావని కాళిదాసు నేనై కవిత రాసుకోన కాలిగోడి అంచుల పైన హృదయం భామదాసు నేనై ప్రేమ పోసుకోన బంతి పూల హారాలేసి ఆరాధించన నా చెలి నామం తారక మంత్రం చక్కని రూపం చక్కన శిల్పం వంద కోట్ల చందమామలొకటై వెలుగుతుండగా ఈ సుందరాంగి చూపు సోకి కాదా బ్రతుకు పండగ కలలోనైన కలగనలేదేను వస్తావని మెలకువలోనైన అనుకోలేదేను వస్తావని ఆ దేవుడు కరుణించి ఈ దేవత కనిపించి ఆనందం కలిగించి ఈ బంధం కదిలొచ్చి ప్రేమ పైన నమ్మకాన్ని నాలో పెంచుతున్నది నన్ను కమ్మనైన అమృతాల నదిలో మున్సుతున్నది కళలకు నిలయమైన విజయనగరంలో జన్మించిన విద్యాసాగర్ రామచందర్ 1988లో తెలుగు తమిళ సినీ రంగాల్లో స్వరకర్తగా ఒకేసారి అడుగుపెట్టారు. 2000 సంవత్సరం నుండి మలయాళ చిత్రాలపై దృష్టి సారించిన ఈ మెలోడీ కింగ్ ఉత్తమ స్వరకర్తగా జాతీయ పురస్కారంతో పాటు మరో 40 అవార్డులను అందుకున్నారు. తెలుగులో చాలా చిత్రాలకు అద్భుతమైన సంగీతాన్ని అందించిన ఆయన స్వర ప్రతిభకు తగ్గ పేరు రాలేదని పరిశ్రమలోని పెద్దలు అంటుంటారు. ఈవివి సత్యనారాయణ గారు రూపొందించిన ఆమె చిత్రం కోసం ఆయన స్వరాలు అందించగా బాలు చిత్రాలు పాడిన ఈ భువనచంద్ర గారి గీతాన్ని వింటే ఆయన మెలోడీ కింగ్ ఎందుకయ్యారో అర్థమవుతుంది. ఇప్పుడు ఆ పాటను మన కోసం పాడబోతోంది కారుణ్య మరియు చిత్రమ్మ. ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు చిరు చిరు పెదవులపై ఊరుతున్నది వధువు కాటుగా అది నీలి మేఘచారిక తిలకమా గురి పెట్టిన మన్మథ బాణమా ఊహల పల్లకిలో ఊరేగుతున్నది వధువు చిరు చిరు పెదవులపై ఊరుతున్నది మధువు Thank you.
సంధ్య వేళలో చిలిపి చల్ల గాలిలో అరుణ కిరణ ధారణై ఒడిని చేరన విడదీయలేని జంట స్వరాలు శ్రీ ఐరావతం రాజన్ మరియు శ్రీ ఐరావతం నాగేంద్రప్ప. వయసులో 2 సంవత్సరాలు తేడా ఉన్న ఈ సోదరద్వయం సినీ సంగీత ప్రపంచంలో ఎటువంటి భేదాలు భేషజాలు లేకుండా ఉమ్మడిగా కమ్మని సంగీతాన్ని అందించారు. 1957లో విడుదలైన వద్దంటే పెళ్లి వీరిద్దరూ సంగీతం అందించిన తొలి తెలుగు చిత్రం. ఆ తర్వాత 60కి పైగా తెలుగు చిత్రాలకు స్వరాలు సమకూర్చి ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. నవతావారి ఇంటింటి రామాయణం చిత్రం కోసం బాలుగారు జానకి గారు ఆలపించిన వేటూరి గీతాన్ని ఇప్పుడు బాలుగారు శ్రావణ భార్గవి యుగళంలో విని ఆనందించండి. సరిగమ విన్నావాగమైన మధురిమ కన్నావా తను తహ తహలాడాల చలనే గాల చెలి ఊగాల ఉయ్యాలని వేళలో మీ
కన్నావా లాంటి ప్రతిష్టాత్మకమైన చిత్ర నిర్మాణ సంస్థలో రూపొందిన చిత్రానికి సంగీతం చేయడం అంటే ఓ అదృష్టం. అలాంటి అదృష్టానికి నోచుకున్నారు యువ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్. యువ సామ్రాట్ నాగార్జున అక్కినేని ద్విపాత్రాభినయం చేసిన సోగ్గాడే చిన్ననాయన చిత్రానికి అత్యద్భుతమైన సంగీతాన్ని అందించి పరిశ్రమలోని పెద్దల మెచ్చులు అందుకున్నారు. ఆ చిత్రం కోసం అనూప్ రూబెన్స్ స్వరకల్పనలో హరిహరన్ కౌసల్య ఆలపించిన ఈ రామజోగయ్య శాస్త్రి గారి గీతాన్ని దామిని మనోల యుగళంలో వింటూ స్వరకర్తను అభినందించండి. ఏనాడోరా సున్నదే కనుకే నువ్వు తోడయ్యావే, ఈ జన్మకు నాకు ఇంకే కావాలే. జగమేలే సంపరమేలే నీ జతలో నేనున్నానే, ఈ జన్మకు నాకు ఇంకేం కావాలే. నిదరెందుకే నిజమెందుకే
చెప్పాలి నాకు హాయ్ హోయలే వస్తానే నీకంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీకంటే వస్తానే 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 నీకంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే కలవకపోతే అసలేమయ్యేదో ప్రాణం ప్రపంచమే ఓ కొంచెమై నీలా మారి ప్రతి క్షణం సుమనోహరం వస్తానే నీతోనే వస్తానే శ్రీకారం వద్దంటు వర్జం వారం ఆకాశం నా మమకారం అది నీకేలే బంగారం ఓ దేహం ప్రాణం నిన్ని సగం నువ్వు లేకుంటే సగం సగం నా జీవితం వస్తానే నీ వెంటే వస్తానే వస్తా వస్తా వస్తానే నీతోనే వస్తానే జన్మకు నాకు ఇంకే కావాలి తమిళ జానపద సంగీత శైలిని అమితంగా ఇష్టపడే స్వరకర్త శ్రీ దేవనేసన్ చొక్కలింగం దేవాగా ప్రఖ్యాతులు. 1996లో అగస్త్యన్ రూపొందించిన కాదల్ కొట్టై చిత్రానికి అతి మధురమైన సంగీతాన్ని అందించారు. ఆ చిత్రం తెలుగులో ప్రేమలేఖ పేరుతో అనువదింపబడింది. ఆ చిత్రం కోసం బాలుగారు అనురాధ శ్రీరామ్ ఒక అద్భుతమైన యుగళ గీతాన్ని ఆలపించారు. భువనచంద్ర గారు రాసిన ఆ మధుర గీతాన్ని ఇప్పుడు మన కోసం పాడబోతోంది బాలుగారు శ్రీమతి సునీత. వింటూ పరవశించండి.
కలపుతోనే నే బతుకుతున్నా ప్రియా నిన్ను చూడలేక ఊహలో నీ రూపురా లోని కొండపల్లిలో 1931 నవంబర్ 26న జన్మించిన స్వరంజీవి పువ్వుల రమేష్ నాయుడు గారు 1957లో స్వయంప్రభ చిత్రానికి తొలిసారి సంగీతాన్ని అందించిన నాయుడు గారి చివరి చిత్రం 1988లో విడుదలైన కలెక్టర్ విజయ. సుమారు 3 దశాబ్దాల కాలంలో 225 చిత్రాలకు మధురమైన సంగీతాన్ని అందించిన నాయుడు గారికి ఎంతో ఇష్టమైన చిత్రం దర్శకరత్న నట సామ్రాట్ల కలయికలో వచ్చిన మేఘ సందేశం. ఈ చిత్రానికి మధురమైన సంగీతాన్ని అందించిన నాయుడు గారు ఉత్తమ సంగీత దర్శకులుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. ఆ చిత్రంలోని సుశీలమ్మ పాడిన పాట వింటూ నాయుడు గారిని అభినందిద్దాం. వేటూరి గారు రాసిన ఆ పాటను మీకోసం పాడబోతోంది శ్రీమతి సునీత. శిల
దాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటి దాకా అతి తక్కువ చిత్రాలతోనే మంచి పేరు తెచ్చుకున్న ప్రతిభాశాలి మిక్కీజే మేయర్ కేవలం 16 సంవత్సరాలలోనే 35కి పైగా చిత్రాలకు సంగీతం అందించి ఉత్తమ స్వరకర్తగా 2 ఫిల్మ్ఫేర్ అవార్డులను 3 నంది పురస్కారాలను అందుకున్న ఆ యువ సంగీత దర్శకుణ్ణి అభినందిస్తూ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కోసం చిత్రగారి బృందం పాడిన ఈ అనంత శ్రీరామ్ గీతాన్ని చిత్రగారి బృందం గళల్లోనే విందాం. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది. ఏకువలోన గోదారి ఎరుపెక్కింది, ఆ ఎరుపేమో గోరింట పంటయింది.
రానే వచ్చాడో యమ్మ ఆ రామయ్య, వస్తు చేశాడో యమ్మ ఏదో మాయ. సీతకి రాముడే సొంతమై చోటిది, నేలతో ఆకాశం సినీ రంగంలోకి అడుగుపెట్టి కీబోర్డ్ ప్లేయర్గా పరిశ్రమలో తన ప్రతిభను నిరూపించుకుని 2001లో మిన్నాలే అన్న తమిళ చిత్రంతో సంగీత దర్శకుడిగా మారిన యువ స్వరకర్త హారిస్ జయరాజ్. అదే సంవత్సరం వాసు చిత్ర సంగీతంతో తెలుగులోకి అడుగుపెట్టి వైవిధ్యభరితమైన సంగీతాన్ని అందించారు. అతని స్వరకల్పనలో శ్రావ్యత ఏ స్థాయిలో ఉంటుందో తెలుసుకోవాలంటే వాసు చిత్రం కోసం బాలుగారు పాడిన ఈ పోతుల రవికిరణ్ గీతాన్ని వినాల్సిందే. ఇప్పుడు కూడా మీకోసం బాలుగారే పాడుతున్నారు, విని ఆనందించండి. నీ జ్ఞాపకాలే నంది తరిమేని, నీ కోసం నేనే పాటై మిగిలాని. చెలియా చెలియా ఓ చెలియా, కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట. ఆరాధనే అమృత వర్షం అనుకున్న ఆవేదనే హాలాహలమై పడుతున్న నా గానమాగదులే, ఇక నా గానమాగదులే. పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట.
ఎల్లో ప్రేమకి గుడి కట్టే వేళలు తనువంతా పులకింతే వయసంతా గిలికింతే ప్రేమించే ప్రతి మనిషి ఇది పొందే అనుభూతి అనురాగాల సారం జీవితం అనుకుంటే అనుబంధాల తీరం ఆనందాలుంటే ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేనే ప్రతి మనసులో కలిగే భావం ప్రేమేనే పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బతకనా మీ అందరి నోట స్వరాభిషేకం సుమధురాలు కార్యక్రమంలో ప్రముఖ స్వరకర్తలు అందించిన సుమధుర గీతాలను విని ఆనందించారు కదూ. తిరిగి వచ్చే ఆదివారం స్వరాభిషేకం కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.